ఈఆర్సీ బేబీ వాణీకి తో సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి బలవంతరాజు ఒగ్గుగత కథకులు కరీంనగర్ గడ్డ జానపదల బిడ్డ జాతీయ అంతర్జాతీయ కథకులు మిద్దె రాములు నిర్మాత శ్రీమతి గన్నవర యాదగిరిరావు సహ నిర్మాతలు గన్నవరి అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్ రెండో భాగం ప్రారంభం హరి 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 రఘునందన అటువంటి యమగుండ రాజ్యాసి కడకడదని కడుపున బండవల గొట్ట సవలచ్చం అందరు కళ్ళ చూసి ఎప్పుడైతే మంద వినికి వేయిందో అరవింది బోయిల వినాస్తము దింపింది ఆళ్ళు గుర్రు కొట్టుకుని నిరవోటెళ్ళకల్లా మంద లోపల దుంకి రెండు శనదూడలను అందుకోని ఒక కావును కడుపు నిండ తిన్నది ఒక కావు ఈ కార్యాలు గుండెలు తీసుకొని తాంబూలను మాంసము తీసుకొని కడివర రక్తం పట్టుకొని ఎక్కడికి వత్తది యమగొండ రాక్షసి ఇక్కడికి దగ్గర ఏడవుతా ఉన్నది ఇక పాడుబడ్డ కొట్టమే కొట్ట ఒక్క బేటికి ఇక కొట్ట ఒక్క బేటికే రాజాసి వచ్చరా బాబకారుముండ పట్టుకారుముండ బాగింది దేవి వండుకోరున్నది కడుపులన్నము లేక నోట్ల నీళ్లు లేక కంటి నిద్ర లేక ఒంటికి సుఖము లేక బాగింది దేవి ఈ కోడి విన ఓ చెయ్యేసుకొని ఆ కోడి విన ఓ చెయ్యేసుకొని ఎప్పుడు నిద్ర వేయిందో యమగొండ రాజ్యాజి ఏమనుకున్నది తెల్లారటల్లకల్లా దీన్నే రాజ్యాసన్న పేరు పెట్టి రాజును మెప్పించి ప్రజలను నమ్మించి కటికొల్ల విలిపించి కరకరకరకర గొంతులు గోపియపోతే నా పేరే యమగొండ రాజ్యాసిని కాదు చాలు కొట్టమొక్క వేడికి చేరవస్తా ఉన్నది భాగీర్తి దేవిని కళ్ళతోటి చూసారా భాగీర్తిని చూసింది నిద్రపోయి ఉన్నది తల్లికి ఆకలై దూపాయి ఆ పాపకారి రాక్షసి ఎప్పుడైతే ఆవుల మాంసము తెచ్చి ఆగో ఈ చేతులింత మాంసం ముద్ద పెట్టింది ఆ చేతులింత మాంసం ముద్ద పెట్టి మూతికి రక్తం రాసి తాంబూలను మాంసం తలాపుకు పెట్టి కడివర రక్తం మంచ కింద పోసింది యమగొండ రాక్షసి ఏర్పడకుంటా పదారేళ్ల పడుసు పిల్ల ఎప్పుడైతే రాజు పక్కల్ల వన్నదో తెల్లంగ తెల్లార తేళ్ల కోళ్లు కూసే ఆ యొక్క రాక్షసి అగల పడుకుంటా మల్ల ఏడుగురు దాసోళ్ళ విలిసింది ఓ బిడ్డలాల ఎంత తింటా నా భర్తకు మొదటి పెండ్లాము ఆమె భాగీర్తి మా అక్క పాడుబట్ట కొట్టములున్నవాటే దానికి ఈగల వంట గంజి దోమల వంట గంజి కొండ అమ్మంటున్నది యువతల్లు ఎందుకు బొమ్మంటున్నది అంటే దాసోళ్ళు ఓటర్ల కల్లా చేతుల్లో మాంసం ఉంటది మూతికి రక్తం ఉంటది అల్లు లబలబ మొత్తుకుంటారు యమగొండ రాజ్యాసి అంటే ఒలవ అనుకున్నాం ఆవుల తినేది గీదే గుర్రాల తినేది గీదే ఏనుగుల తినేది గీదే పొద్దాక మనుషులం అంటున్నది తెల్లందాక రాజ్యాసి గీదే అని రాజు గురో అల్లన్న చెప్తారు చాలు ప్రజల గురో అల్లన్న చెప్తారు చాలు పాపకారి ముండ ఉన్నది అది పట్టుకారి ముండ ఉన్నది ఎడుగురు దశల్ల ఎంబడల్ల పెట్టుకోని గజ్జి కూడా పట్టుకోని పాములు పోతున్నారు చర్యలు పోతున్నారు అయ్యో పాములు పోతున్నారు చర్యలు పోతున్నారు చల్లు వాళ్ళు వయ్యేటి తమన రాజా చల్ పాడుబడ్డారో కొట్ట ఉన్నది కొట్ట బేడి కత్తరమ్ము కొట్టని కళ్ళ చూసేవో దేవుడు కొట్టని కళ్ళ చూసి తల్ల కళ్ళ కిర్రు అని తలుపులు తీసి ఏడుగురు దాసోళ్ళు బాగింది దేవుని చూసి తల్ల కళ్ళ చేతుల్లో మాంసం ఉన్నది మూతికి రక్తం ఉన్నది సాంబోరణ మాంసం తలాపుకున్నది కడివర రక్తము కాల్వలై పారుతున్నది వల్ల గుండెలు కుబేలు అన్నాయి లవలవల మొత్తుకుంటా ఓ బిడ్డలాల బాగింది దేవి మనిషి కాదు పొద్దాక మనిషి పిల్లదాక యమగొండ రాక్షసి ఇదే పాడుబడ్డది దాన్ని మొత్తుకుంటే గుద్దుకుంటా ఓ దేవుడు ఏడగూరు దాసువల్లు నా బలవంత రాజు వేటి కత్తిరయ్యో రాజవరియో రాజా బలవంత రాజా ఏమని
చెప్పు అంటావు నువ్వు పెద్ద పెన్లామనుకున్నావు కానీ అది పెద్ద పెన్లం కాదు. నీ యొక్క పెద్ద భార్య కాదయ్యా యమగొండ రాక్షాసి. కొద్దాకనే మనిషి అవతారం తోడున్నది తెలందాక యమగొండ రాక్షాసి. ఏనుగుల తినేది, పీనుగుల తినేది, గుర్రాలు తినేది, లుడబిడ్డలు తినేది, తాంబూలను మాంసంతా లాభకి పెట్టుకున్నది, చేతుల్లో మాంసం ఉన్నది. నా మాటబద్ధం అయితే చిన్న మున్నూరు మంది పెద్ద 300 మందిని దోలకపోయి దాని చేతుల రక్తం మాంసం చూడిపోవయ్యా. అవో రాజవర్యో అన్నిటల్ల కళ్ళ బలవంత మహారాజు గడగడ గడగడ గాత పెట్టి నా యొక్క పెద్ద భార్య రాక్షస పాలింగ రాజు బిడ్డ ఆ పరమ పతివ్రత అని వాళ్ళన్నారు. ఈ మాట నేను నమ్మనున్నాడు. అన్నిటల్ల కళ్ళ చిన్న పెళ్ళాము ముదిమాణిక్యం యమకొండ రాక్షసని రాజుకు తెలివది. ఆ ముదిమాణిక్యం వగల పడుకుంటచ్చి ఏమిటయ్యా రాజవరియా రాజవరియో చెప్పదాని ఒక్క మాట రాజవరియో అయ్యా శివనందు పెట్టవయ్యా రాజవరియో. ఓ రాజాని ముద్ర పెళ్ళాన్ని ముదిమాణిక్కాన్ని చెప్పుతున్నా దాశల్లన్న మాట అబద్ధము కాదు. నెల రోజుల సుండి చూసినా మా అక్క యమగొండ రాక్షసని తెలుసుకున్నా. ఒకవేళ నీకు చెప్పినట్టయితే చిన్న పెండ్ల మాటలు పట్టుకుని పెద్ద పెండ్లని చంపిండి అన్న పేరత్తది. నేను అందుకొరకు చెప్పలేదు ఓనాథ. అది మనుషుల్లే గాని కాదే ఓనాథో. ఓనాదా అది మనిషి కాదు. నా మాట అబద్ధమైతే నీతోటి నేనత్త అదని చేతుల్లో మాంసం మూతికి రక్తం లేకపోతే అగొద్దాన్ని నిడిచిపెట్టి నన్నే కరకర గొంతులు కొయ్యమంటున్నది పాపకారి ముండ. నా దాని మాట పట్టుకున్నాడే అమ్మో. ఆగో పడబడ పడబడ పనులు కొరికిండు పుట్టడుపు లోపల కత్తి నూరెండు కదలకుంట కత్తి కడుపుల బల పెట్టుకున్నాడు. నగారి మల్లిగా అని పిలిచి నగిరి మెడకేసి ఊరు సాటింపు చేసిండు. మన రాజ్యం మీద గోదలు పోతున్నాయి, గొడ్లు పోతున్నాయి, ఎడ్లు పోతున్నాయి, బర్రెలు పోతున్నాయి, మేకలు పోతున్నాయి, గొర్రెలు పోతున్నాయి. యమగొండ రాక్షసట బాగిర్తని నమ్ముకున్నా దాన్ని కన్నే కరకర గొంతులు కోస్తాం రమ్మని చెప్పి దండూర ఎప్పుడేశను. కోటొక్క ప్రజలు చూడబోదామని ఎప్పుడత్తున్నారు. ఆ రాజు ముదిమాణిక్కాన్ని తోలుకొని ఎప్పుడైతే పాడుబడ్డ కొట్టం కాడికొచ్చే కిర్రమని తలుపులు తీయటల్లకు ఆ తల్లి కడుపులన్నము లేక నోట్ల నీళ్లు లేక కంటికి నిద్ర లేక ఒంటికి సుఖము లేక పడిపోయింది. ఆ మాంసాన్ని రక్తాన్ని కళ్ళ చూసి రాజు ఉద్రేకమాగక ఏ పాపకారి ముండ అధీర మండలం భగవాను తేరు అధీర మండలం భగవాను రాజ మండలం భగవాను అగడు రాజు భగవాను బొట్లో కటారు భగవాను ఉన్నాడు భగవాను బండిక మీద భగవాను చాలు పెడతా ఉన్నాడు భగవాను కటారు తీసి బండిక మీద పెట్టవేయండు. ముదిమారిక్కము కడుపు గాల అగలాడికి మొగలెందరో అన్నట్టు ఆ రాజు దండరెక్క అందుకుంటున్నది. అయ్యా ఆ చిన్న పెళ్ళాం నాదా నువ్వు చంపుతే పాపం కలుగుతుంది. నేను కననున్న పెంచనున్నా మరి నాకు పిల్లగాళ్ళు ఉట్టేదెంతనో పుట్టంతెంతనో నువ్వెందుకు చంపాలి? మన కత్తికి రక్తం అంటకుంటా తెల్లగా ఇదవి తీసుకొచ్చి నల్ల గీత రాసి పత్రానికి పనిబడి భాగం అందు ఏడు కమ్మల గుడిచెల్ల ఏడుగురు కటికోళ్లు ఉన్నారు. ఏడుగురు కటికోళ్ల విలిసి అటువంటి ఒంటి గీర నాగబండి గట్టి జానడు తాడుకు బెత్తడు మిగులంగ గట్టి కళ్ళ గడగుడు కలగట్టి మీదికేలి నల్ల ముసుకేసి చెప్పుల దండలు శీపిరి దండలేసి అడవికి పోయి కనకాలమ్మ బాట మీన కరకర 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 గొంతులు గోపియ్యి కారిన రక్తము కడివేడి తెప్పించి అడిగిన వాళ్ళ కడ్డబొట్టు పెట్టాలి, సూచిన వాళ్ళకు సుక్కబొట్టు పెట్టాలి, దాని కనగుడ్లు తెప్పియవయ్య నేను కచ్చకాల ఆడుకుంటానన్నది ఆ చిన్న పెళ్ళ. రాజు సంబరపడ్డాడు. దాని మాట పట్టుకున్నాడో తన దాని మాట పట్టుకున్నాడో తన దండివాడు రాజు ఉన్నాడే తన ఒక సేవకుని విల్త ఉన్నాడో తన తెల్లగా తెచ్చినాడు నల్ల గీత రాజినాడు రాజా ముద్రిక గుడ్డరో తన అయ్యో రాజా పట్టుని పంపారో తన చాలు రాజు
మంది వెళ్ళిపోతా ఉన్నాడో తంద చాలు మంది వెళ్ళిపోతా ఉన్నారో తంద చెలుకడికొల బెటీకి అత్తనే ఉన్నాడు సేవకుడైతే రోషేరా వచ్చేరా ఏడుగురు కటికొల్ల విలిసిండు రాజభటుడు ఒరే కటిక వాళ్ళు రాజగ్గైంది ఉత్తరం బటువని ఎప్పుడు వెళ్ళిపోయిండో ఏడుగురు కటికొల్లు ఉత్తరం చేత పట్టుకొని పల 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 మొదలు బట్టి కొలెల్ల కొదలు బట్టి మొదలెల్ల నా ఉత్తరం చదువుతున్నారు ఏడుగురు కటికొల్లు అందులో పల రాజు రాసి ముద్రిక కొట్టిండు భాగీరథి దేవిని ఒంటి గీర నాగబండి కట్టుకపోయి సంపి రక్తమును కనగుండుదమ్మాని ఉన్నది ఆ కటికొల్లకు గుండెలకు బెల్లమని కార్జాలు జల్లుమారి నల్ల గుండె వలిగి నాలుగు భాగాలయ అయ్యో మునిగేను మునిగేను రో నా కొప్ప మునిగేను అయ్యో మునిగేను మునిగేను రో నా కొప్ప మునిగేను అయ్యో నేనేమి చెయ్యాలరో నేనెడబోవాలరా ఇక కటికొల్ల పుట్టుమారి ఎందుకు ఎందుకని పుడితి మీరు అన్నారో అన్నా నా మన వినమన్నా ఎప్పుడే అడగలేదన్నా నాదేమి తప్పు కాదన్ననే అన్నో అయ్యో కటికొల్ల వాయి పుట్టి అన్నారో భాగీరథి దేవి గుణము చూడలేదు ఆమెము రూపు చూడలేదు ఆమె నడక చూడలేదు పాపకారి ముండా ముదిమాణిక్యం చిన్న పెండ్లము రాదు ఏకమయ్యామని సంపవారి ఉత్తరం రాశే అందులోపల స్త్రీయత్య పాపమట గోహత్య పాపమట మనకు లేని పదనంబు వచ్చేవో తమ్ముడో అటువంటి కటికొల్లకు మనదేవి తప్పురా కత్తి చేసిన కమ్మరోళ్లకు తలగని సంపమన్న రాజుకు తలగని అని వడ్డీర నాగబండి వట్టు కచ్చిని ఏడుగురు కటికొల్లు భాగీరథిని కొరకొర గుంజు కత్తున్నారు నా వడ్డీర నాగబండికి జానడు తాడుగు మెత్తడు మిగిలంగా కట్టి రేమో భగీరథి మన పోసుకుంటారు గొడుగోడు భగీరథి తల్లి కోలుతున్నది నాన్న కడికీలు తోడవచ్చిన వల్లురు నాకు లేకపోయిరి తోడవచ్చిన చెల్లెల్లురా నాకు లేకపోయిరి అన్నో నన్నరు కటిక వాడా అన్నారు మీ కళ్ళు మక్కుతారా అన్నారు మీ బండ పంచనురా అన్నారు నన్ను ఎందుకు అని సంపువానే అన్నారు నా కళ్ళకు కడకుడుకలురా అన్నారు ఎందుకరకు కట్టినారు అన్నారు నేను తల్లి లేని బిడ్డనురా అన్నారు అన్నా నేను తల్లి లేని బిడ్డను అన్నా నా భర్త నన్ను ఎందుకు చంపమన్నాడు అన్నా నా తోడు చెప్పుమారే భాగీరథి అయ్యో ఏడగూరు కటిక వల్లే అవ్వారు ఓ తల్లి మాకే దొరకలేదు నీ చేసుకున్న భర్త నీ యొక్క సమితి ముది మాణిక్యం చంపుమారి ఉత్తరం రాజేంద్రన్నమోలే ఆ కన్న తల్లి ఏమంటున్నది అన్నా నీ కాళ్ళ భక్త అన్నా నీ బంధ పాంచన్రా నీ దోజు గులాంరా సావంటే సంతోషం ఉన్నది బతకంటే బాధలు నాకున్నాయి ఆడదానికి నింద మొయ్యరాదు కొడుక బొందమొయ్యచ్చు గాని సత్యం ముంగట నా భర్త బలవంత రాదు కచ్చిని వినకూకున్న వాటి అన్నా నా భర్త కాళ్ళు మక్కి అన్నారు అయ్యో నేనెల్లి వత్త కాదు అన్నారు ఒక్కబారి నా భర్త ముఖం చూచి నేను చచ్చిపోతే ముత్తైద సాగు దత్తున్నా ముత్తైద సాగు దత్తే కాళ్ళకు మెట్టెలుంటాయి శంపలకు పసు ఉంటాయి ఈ చేతులకు గాజులుంటాయి ఈ నొట్టి కుంకు ఉంటది ఈ శిఖల పువ్వులుంటాయి ఈ బండి పట్టుకొని కచ్చిరి కాలికి దొరకపోని అన్నాని ఎప్పుడు చెప్పిందో ఆ భాగీరథి మాట పట్టుకొని ఎడగూరు కడిక వాళ్ళు కడిక వాళ్ళు ఒరే తమ్ముల తన్ని పడేంద్ర పడేసి తంచేంద్ర ఎట్లయినా చంపేటోళ్ళమే అని కచ్చిరి బేటి కాటం ఓ దేవుడు పండి నల్ల పట్టుకొని నారాయణ
బట్టిని పట్టుకోనెచ్చటల్ల కల్లా లోకమంత కూసోని ఉన్నారు ఆ తల్లి బాగిర్తి కళ్ళ గుడ్ల గుడుగుడుకలు తీయమన్నది కళ్ళై గడ గుడుకలు తీసిన మూల వేదికి చేతుల్లా పట్టింది భర్తమ కాన చూసుకుంటా ఏమయ్య ప్రాణనాద ఓనాద ఓనాద నీ కాళ్ళు మొక్కుతానయ్యో నిన్ను నేను చేసుకొని ఓనాదో అయ్య నేను సుఖపడలేదే ఓనాదో అయ్య నన్ను నువ్వు చేసుకొని ఓనాదో అయ్య నువ్వు సుఖపడలేదే ఓనాదో ఓనాదో నేను బట్టలు అడుగుతలేనయ్యా నేను బంగారం అడుగుతలేనయ్యా ఒక్క పారి నీ ముఖము చూపిద్దయ్యా నీ ముఖము చూసి నేను చచ్చిపోతనే అయ్యో అయ్యా బంగారి పాదములే ఓనాదా నువ్వు బయటల్ల వెట్టరాదా ఓనాదా ఆడవానికి మొగని సేవని మించింది ఏ సేవ లేదు సత్యం ముంగట ఒక్క పారి నీ పాదాలు చూసిపోతనయ్యా నీ పాదాలు బయట పెట్టమంటున్నది పక్కకే పాపకారి ముండయమగొండ రాజ్యాసున్నది ఒకవేళ ఈ చెడిపోయిన ముండ కొడుకు దాన్ని చూసినా గోసాన్ని ఇడిచిపెట్టమంటాడు రాజు చూడబోతే చూడనిత్తలేదు అరగంట చేపు వల్ల తేరింది ఆర్షికీక పెట్టింది బాగిర్తి ఓ కమ్మాన కాపులారా కమ్మెలవ తొరలారా నేను చచ్చిపోతున్నా గాని ఒకవేళ నేను చచ్చినాక నన్ను కాట్ల పెట్టి కాల వెట్టంగా నేను అట్టి మనిషిని కాదు నేను గర్భవతిని ఒక్క నెలల్లో ఒక్క నీళ్లు గనమాయ రెండు నెలల్లో రేణు వన్ను కోరే మూడు నెలల్లో ముద్ద పప్పుకోరి నాలుగు నెలల్లో నవసందులు వాసినై ఐదు నెలల్లో ఐసు ఓసి ఎడవ కున్న పిండము కుడికి బొర్రింది కుడి కున్న పిండం ఎడుగు బొర్రుతున్నది ఐదు నెలల గర్భం అవ్వా ఓ దేవుడో నాకు ఐదు నెలల గర్భం ఐదు నెలల గర్భం అంటుంటే ఆ లోకులంతా ముక్కు విన ఏలేసుకుంటున్నారు మరి బాగిర్తిందోలుకచ్చి ఒక్కనాడు భర్త ముట్టపాయ పట్టపాయ ఈమెకు ఐదు నెలల గర్భం ఎట్లయిందని అనుకుంటున్నారా చెప్తా వినుండ్రి అని బాగిర్తి ఏమంటే చెప్తున్నది ఓ తల్లులారా నన్ను కళ్యాణం చేసుకొని ఈ పట్టణం వచ్చినాక నన్ను ముట్టలేదు పట్టలేదు పాలాపురి పట్టణంలో నా తండ్రి పాలంగా మహారాజు ఆగో లగ్గం నాక వెళ్ళైనాక పదహారు రోజుల పండుగ వెళ్ళేదాకా ఒక్క కంచంలో తిన్నాము ఒక్క మంచంలో కూసున్నాము పదహారు రోజుల పండుగ అంటే పదహారు రోజులు నా భర్త నేను సుఖపడ్డం అయిపడ్డము గప్పుడే పరమాత్ముడు నాకు గర్భం ఓడి కట్టిండు నేను ఇది వెళ్ళిపోతున్నా అన్నలాల కటికన్నలాల ఇక నన్ను కనకాలమ్మ బండ విన కథం చెయ్యమని ఎప్పుడన్నదో ఆ బండిని గుంజుకొని నర్ర జంగలి కోరహడివి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి నట్టనడివి జంగల్ల ఆ బండ మీద బాగిర్తి దేవిని వండ పెట్టి కాళ్ళై కట్లెడిసిండ్రు చేతులై కట్లెడిసి కనగుడ్లకి ఉన్న గడగుడుకలు తీసి కటకాలు చేతబట్టి బాగిర్తి ఇక నిన్ను చంపుతాం ఏ దేవుణ్ణి వేడుకుంటావో ఏడుకోమ్మంటున్నారు ఏడుగురు కటికోళ్ళు అప్పుడు బాగిర్తి దేవి బండ విని నిలుచున్నది నాకు ఎవరున్నారు ఇక పార్వతీదేవి తప్ప నాకు ఎవరు దిక్కులేరు సత్యేమం కూడా పార్వతిని వేడుకుంటే సర్గమం లోపల ఉంటా అమ్మా జగదంబ అని పార్వతిని వేడుకున్నది శరణు శరణమా అమ్మా రాణి శంభావి రాణి శంభావి రాణి కరుణ చూడు మమ్ము కన్నా తల్లి గనకల్పవల్లి పార్వతీదేవి అమ్మా ముందు యాదు వాళ్ళ మూల శక్తి మూల శక్తి కరుణ తోటి ఆ గొల్ల రాజుల కాపాడినావో కరుణించినావు అమ్మా ఎప్పుడు నిన్ను నేను ఏమడగలేదు ఏమడగలేదు కరుణ తోటి నా కన్న కొడుకును కాపాడాలమ్మా జగదంబా అమ్మా ఏమల్లా తెలివానోడు ఎడ్డీనా భర్త కరుణ తోటి నా భర్తను నువ్వు కాపాడాలమ్మా కరుణించవమ్మా అమ్మా
పొట్టోగ చేతుల నీకు బుణమోగ చేత బుణమోగ చేత గావు పిల్ల ఒక చేత గడమోగ చేత గడమోగ చేత పొట్టోగ చేత నీకు బుణమోగ చేత బుణమోగ చేత గావు పిల్ల ఒక చేత గడమోగ చేత గడమోగ చేత పొట్టోగ చేత బుణమోగ చేత ఇదగల ఒక చేత ఇడమోగ చేత గావు పిల్ల ఒక చేత గడమోగ చేత పరిగత్తి ఒక చేత బాణమోగ చేత అఖిలంద కోటివే బ్రహ్మండ రాజకుణాలవే ఆది పరాశక్తివే లోకమాతవే భవానివే భక్త చింతామణివే భ్రమరంభవే శాంభవివే అంబల గన్నమ్మ భూగురమ్మల గన్న మూల కుటుంబ జగ పెరిగిన లోకమాత శ్రీకామిని ఇతర కారుణ్య ధారణ మంకూర సంసార నిర్మప ఏ పాప గర్భప క్షమించు మా వింతడు ఎంతములు ఎందు విచారము రులేక నీ పేరు చెప్పండి వెళ్ళ నా మనసు పొంగి పొరలించే పాషిమాం పాషిమాం తగదంబ అని బండవిని ఎప్పుడు అన్నదో అమ్మవారు పంచాదిగిరులున్న పార్వతీదేవికి మేళమైంది ఓ బిడ్డ నీ కన్నీరు నాముని గొంగు దడిసింది భయపడకు బిడ్డ బాధన ఉన్నా ఎవరు చేసిన కర్మ వారనుభవించగదప్పది నీకు ఎన్నేళ్ల కట్టమినదో అన్నేళ్లు కట్టం భూమి నిల్లబొయ్యాలి కానీ నీ కట్టము తప్పది గాని నీ సావు మాత్రం లేకుండా చేస్తానన్నది ఆ పార్వతమ్మ గోరడు బండారు తీసింది మాటలు మంత్రాలు మనుషట్ల కిరీలు ఎల్ల వేదాలు గొల్ల సిరి మంత్రాలు చదివి ఆ అమ్మవారు భాగీరథి విని ఎప్పుడు కొట్టెను ఆమె దీవనార్తి వ్యక్తి సంగతి కటికోళ్లకు తెలియదు ఆమె దీవనార్తి వ్యక్తి సంగతి భాగీరథికి తెలియదు బండ వినవన్నది అన్నా ఇక కథం చేయమన్నది ఏడుగురు కటికోళ్లు కడుగాలు బట్టి గోవింద గోవింద రావు గోవింద అన్నారు ఎర్రని గుట్ట ఎత్తిన కోపం బియ్యామంటే బట్టలు కూడా పిండి వడ కొరుకుతున్నారు మేడికాల సందామలే మెడలు కూడా తిప్పినారు గుమ్మడికాల సందామలే గుట్టులు కూడా తిప్పినారు కడగము చేతు నా చేతుల బట్టి మొదటి యొక్క దెబ్బకు తోడు మల్లె పువ్వుల దండ ఉట్టే రెండో దెబ్బ కొడుతుంటే కంటెలు కూడా పుడత ఉన్నాయి జబ్బల మీద కొడతాముంటే దండే గడ పుట్టబట్టరా చేతుల మీద కొడతాముంటే చేతుల కడ పుట్టబట్టరా నడువు మీద కొడతాముంటే నడువు ఒడ్డల పుట్టబట్టరా కాళ్ళ మీద కొడతాముంటే కాళ్ళ కడ పుట్టబట్టరా కొట్టి కొట్టి రొక్కడికే వల్లా కొండకి కాలే పెడతా ఉన్నారు తమ్ములాలో ఏడుగురు కటికొల్లకు జాలి గుడ్డ జల్లు అన్నది మరి సంపుదా వంటి చెప్తలేదు చావపోతే రాజు మరణం ఉంచాడు రక్తమైతే ఎర్రగని ఉంటది మాకెని కోయి బర్రెని కోయి మనిషిని కోయి ఎవరి రక్తమైన ఎర్రంగు ఉంటది ఒక లేడిని చంపుకొని కడివర రక్తం పట్టుకున్నారు కనగుడ్లు మాత్రం మనిషి కునుగుడ్లో లేవలు ఉండయి దీనికి కనగుడ్లు వెగిలించకపోదాం రా ఓ తమ్ములారా బండమైన భాగీరథేవిని కూకుండా పెట్టి జబ్బడి జబ్బడి ఎంటికలున్నాయి ఇప్పటికైనప్పటికైనా ఎంటికలు పొడువున్నోళ్లకు ఏ రోజుల కట్టం అని ఉంటదట అలనాడు రేణుక ఎల్లమ్మ ఎంటికలే పొడువున్నాయి ఆమె కట్టం తెల్లారబోదు పొద్దుకపోదు అలనాడు గొల్లొల్ల సిరిదేవిక ఎంటికలు పొడువున్నాయి ఆమె కట్టం తెల్లారలేదు పొద్దుకలేదు అలనాడు సీతమ్మ ఎంటికలే పొడువున్నాయి ఆమె కట్టం తెల్లారలేదు పొద్దుకలేదు ఈనాడు భాగీరథి దేవి ఎంటికలే పొడువున్నాయి ఓ తల్లుడాను ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఎంటికలు ఆగబట్టి అందరికన్నా పెద్దోడు కటికవాడు బీరుసింగు కొనకత్తి మెత్తంగా నూరి ఆ కంట్ల పసుకను ఓడిచి కలకల కలకల కలక నీరు తీస్తున్నది భాగీరథి దేవి అన్నా తీర్థ పురాగా జీవనం దిగింది అన్నా ఒక్క కాలువైన బతకచ్చురా ఒక్క శైవైన బతకచ్చురా అన్నలాల కన్ను ఓత కలియుగం మునిగినట్టురా నీ కాలు భక్త అన్నలాల నా కనగుడ్లు తీయకు అంటున్నది ఈ భాగీరథి దేవియే కొన
కత్తి కంట్ల పెట్టిండు గౌన్ల వాడు పిన కత్తి వట్టి ముంజకాయ సుట్టు ఎట్ల దింపుతాడో కనగుడ్డు సుట్టు అట్ట దింపి ఆ కనగుడ్డు తీసి దొప్పలోపల పెట్టిండు రెండు కనగుడ్లు ఎప్పుడైతే తీసెను ఆ బాగిర్తి కళ్ళల్లకెళ్ళి నీళ్లు గారుకుంటా పెయ్యంత రక్తమైపోయి బట్టంత రక్తమైపోయి ఎప్పుడైతే కింద వాడేసిరోనా ఒక కోడి పిల్లని కోసి కింద వారెత్తే ఎట్ల కొట్టుకుంటదో గట్ల కొట్టుకుంటున్నది ఒక మేకని కోసి కింద వారెత్తే ఎట్ల కొట్టుకుంటదో గట్ల కొట్టుకుంటున్నది పచ్చిరి చేతిరా అన్నా నన్ను గద్దరి చేతిరా అన్నా నన్ను కొన్ని చేతిరా అన్నా ఈ అడవి లోపల నేరేడవాలరా అని మన్ను బుక్కుంటా బొర్రుకుంటా బొర్రుకుంటా గుట్టకు దాగుతున్నది చెట్టుకు దాగుతున్నది ఈమె కాద ఇక్కడుండని ఏడుగురు కటికొల్లు రక్తం పట్టుకొని కనగుడ్లు పట్టుకొని ఎప్పుడైతే అటువంటి ముదిమానిక్కని గప్ప చెప్పిరి ఆ ముదిమానిక్కం కడుపు గాలి పోను పొట్టు పెట్టుకున్నది అరగంట చేపు కచ్చగాలాడుకున్నది ఈ కనగుడ్లు ఇక్కడ ఉంచా నా పెద్దక్కున్నది సట్టేడు సంవత్సరాలు అవుతుల ఎలదీవగడ్డ ఎలదీవగడ్డకు బుర్ర మోదుకు చెట్టు చెట్టు కిందున్నది చెన్నంగి మోత్ చెన్నంగి గుర్తు కింద చినగుట్ట చినగుట్ట దారిదే పెదమెట్టు పెదమెట్టు దారిదే పాతాల్లోకము పాతాల్లోకముల దీని పెద్దక్క రాక్షాజి బొక్కల సిరికోట లోపలున్నది మా అక్క ఒక్కది కాదు ఇంకో అక్కున్నది వీళ్ళు ముగ్గురక్క చెల్లన్నున్నారు పెద్దదేమో బొక్కల సిరి కోట లోపల ఉన్నది చిన్నదేమో అటువంటి ఒక్క నడిపి ఉండనేమో సూర్యగిన్న పట్టం లోపల సూర్యసేన మహారాజు పెండ్లాన్ని చంపి వతని లగ్గం చేసుకోనున్నది చిన్నది బలవంతరాజును లగ్గం చేసుకుని ఇక్కడున్నది ఒక్క గంగరామ చిలికని విరిసింది దానికి చిట్టి కట్టి ఆ పెద్దక్కకు ఎప్పుడైతే పాతాల్లోకం కనుగుడ్లు పంపింది ఓ అక్క పెద్ద రాక్షాసి నా సమితిని చంపించినా మనం ముగ్గురక్క చెల్లన్నం కలిసిన్నాడు ఈ కచ్చకాల ఆడుకోవాలి ఎండి సిప్పల పెట్టి బంగారు ఉట్టి కట్టు అన్నదే ఓ తల్లులారా ఇక నాకు ఎదురెవ్వలేరు సదురెవ్వలేరు అని ఆనంద పడుకుంటా ఇది బాధి బాగిరితే కొండల గుహల్ల ఈ యొక్క మహానుభావురాలు అడవి లోపల ఆగ ఎట్లా కలకల కన్నీరు తీసుకుంటా పోతున్నది ఓ తల్లులారా తల్లి భార్గవీ దేవి హగదుడి అవ్వలాలా కన్నులేని ఆ తల్లి కవిలేశపతిరా ఆ కన్నమా తల్లి నిండు గర్భవాతి కడుపు లోపల పిండి ఉన్నది నేను ఎక్కడ బోధను అవ్వలారా ఏ రాజ్యం బోధనవ్వా ఎక్కడి కోదవన్న గాని నా కన్ను లేకపాయే ఆ కటికొల్ల కడుపు గాలా నన్ను పూర్తిగా కరకర గొంతులు కోసి నా పానం తీసిన గాని ఈ కట్టగాలము నాకు రాకపోవునాని ఆ కన్నమా తల్లి దేవుడా దేవుడా ఓ దేవుడా నా దేవుడా దేవుడా లోపల ఓయ్ దేవుడా నాయ దేవుడా అయ్యో తల్లి గోలుకుంటా ఓయ్ దేవుడా నాయ దేవుడా కన్న ఇన్నో నన్ను నువ్వు కన్నవే నాయ్యవ్వా నన్ను గాని అవ్వా నన్ను భూమి మీద వారేసి అవ్వా నాడతోడబోతివి అవ్వా నా పాటతోడబోతివి అవ్వా నా తండ్రి రెక్కల్ని పెట్టి నువ్వు కాలు ఎత్తివా నేను అవ్వలేని బిడ్డనే ఓయ్ దేవుడా నాయ దేవుడా నేను బిడ్డ అయిపోతున్నా ఓయ్ దేవుడా నాయ దేవుడా దేవి చెట్టుకు తలుగుతున్నది గుడ్డుకు తలుగుతున్నది బొక్క బొర్ల పడుతున్నది పరికి పొదల వంటిరా ఆ తల్లి పోతా ఉంటే ఆ చెట్టుకింత పట్టరా గుండుకింత పట్ట తట్టుకొని సిరిగిపోతున్నది ఆ తల్లి చెట్టుకు తలుగుతే నొసలు వెలుగుతున్నది గుండుకు తలుగుతే మొక్కలు వెలుగుతున్నాయి ఆ కన్నమా తల్లికి శిలపల్ల శిలపల్ల రక్తాలు గారుతున్నాయి
అన్న ఇన్న సులకం అనగా కుక్క రీతి. ఆ కుక్కకు అటువంటి వలన అన్నం పెడితే తినుకొని పండుకుంటది, అన్నం పెట్టకుంటే ఏడు ఆడగట్ట తిరిగినట్టుగా. అయ్యో తల్లి తిరిగబట్టే వాయి దేవుడా, నాయి దేవుడా, ఏ దేవుని గుల్లే మన్ను ఓతినమ్మో. చెట్టల్ల గుట్టల్ల ఆ తల్లి ఎప్పుడు గోలుతున్నదో, జంగట్ల ఉంటాయి కొండ గొర్రెలు మనవోతులు, దుప్పులు అటువంటి పెద్ద పుల్లు, అడవి పందులు జీవరాశులైన. ఆ తల్లి ఏడ్చుకుంటూ పోతా ఉంటే అడవి లోపల జీవరాశులు ఆ తల్లిని కంద చూసి, అయ్యో పాప గారి ముండ కొడుకు ఎవ్వడో, ఈ తల్లిని కరకర గొంతు కొయ్యలేక కనగుడ్డు ఊడవీకి రాని. అడవి లోపల కోతులు కొండ గొర్రెలు మనవోతులు దుప్పులు, ఈ తల్లిని ఇంటి గర్భాదాని ఆ తల్లిని అటువంటి జీవరాశుల తల్లి రెట్ట పట్టుకొని. నా పట్టుగా పోతుండే ఓ దేవుడా, కోతులు కొండెంగలు ఆ కొమ్మ ఈ కొమ్మ కొట్టిరా, ఆ కన్నమా తల్లికి అమ్మలారా, నోరు లేని పచ్చలు అనగా గుడిసేస్తున్నాయి. గుడిసేసి గుడిసె లోపల భాగీరథి దేవి నుంచి తల్లికి ఎంత ఆకలైతున్నదో, ఎంత దూపైతున్నదో, నిండు గర్భవాదికి ఓ తల్లులారా. నాయన కడుపు లోపల పిండి ఉన్నప్పుడు నూటొక్క పలహారం మీద ఆ తల్లికి పానం కొట్టుకుంటదాట, కన్న తల్లి ఉంటే బిజ్జం దొరకపోయి నూటొక్కటి పెట్టుకుంటది. కన్నమా తల్లికి అటువంటి కోతులు కొండెంగలు గుడి చేసి గుడిసె లోపల ఉంచి అటువంటి నాయన పండ్లు పళ్ళ లెంపకచ్చి తల్లికి పెడదామని ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో. కోతులు కొండెంగలు వెళ్ళిపోంగనే ఆ తల్లికి ఎవ్వనారా, నిండు గర్భవాతవ్వా, మందమాయనమ్మ మనసు, మంటి పైన గొర్రు గులుగు శంభులు సానా గొప్పను అని పిత్రు సొమ్మును బరవాయ సోమరంగికి. పనటాకలే ఆ తల్లి పనతాకలమ్మ, కూసుంటే ఎవ్వరాదు గున్న వాడి కొమ్మ, లేత కూసుంటరాదు లేత మాయుడి కొమ్మ. 9 మాసాలు ఎప్పుడు దగ్గరికి వచ్చినాయో, ఆ కుడికున్న పిండముకు ఎడకు బర్రుతున్నది, ఎడకున్న పిండమైన ఆ కుడికి బర్రుతున్నది. ఆ భాగ్యతి దేవి ఎంత రంకుల పిండి తల్లి ఎప్పుడు యాభోపాల పెడుతుందో, కడుపు లోపల ఉన్న పిండం అటువంటి తండ్రి పాపానికి ఉడతలేను, తల్లి పాపానికి ఉడతలేను. భగవంతుడు ఇచ్చిన వరము ఏనంగా ఉట్టాలి, ఏనంగా వెతకాలని పొట్ట లోపల ఉన్న పిండము Hmm.
నా కొడుక నా పాప గారి కడుపు రా నువ్వు ఎందుకని ఎత్తివిరా నీ తండ్రి పట్నం మీద రా నువ్వు ఉడితే కోరారీ కన్న తండ్రి నా కొడుకు ఉట్టిండా నీ 21 రోజునాడు బట్టు బ్రాహ్మణ విలిపించి నీ జలవ నావందు విచ్చి నీ తండ్రి సమురంగ పేరు పెట్టుకో నువ్వు భాగ్యము నీకు లేదు నా కొడుకు భాగ్యము నాకు లేదు నా కొడుకు నా కొడుక నీ తల్లిగారి పట్నం మీద లేని ఉంటే కొడుక నీకు మాడకంటుతురా నీకు నీళ్లు కాగబెట్టి నీకు తలకు వత్తురా బంగారు పొత్తుల వండబెట్టి జోగాల పాట పాడురా నా కొడుక అడవి లోపల నీకు తలకు వత్తమంటే నీరు లేకపాయే మాడకంటమంటే నూరు లేకపాయే పగలూడి ఎవ్వరాలా అటువంటి కొడుకు వత్తం పిల్లగాడు ఉట్టినాక మొక్కన మూడు గడియల్లా ఆ తల్లి పచ్చి బాలంతకు తల్లిగారింటికి బిడ్డను కోరకపోయి అయ్యో నా బిడ్డ గర్భం కదరద్దాని పాత పేదన్న పట్టుకొచ్చి ఆ తల్లికి దుఃఖకు గుంజి కడతరు భాగ్యం నాకు లేదు ఓ దేవుడు ప్రశవేదరైన తల్లికి అమ్మలారా ఎల్లిపాయ కారం తోటి మూడు ముద్దలు అటువంటి అన్నం పిసికి ఆ తల్లికి తినిపిస్తారు భాగ్యం నాకు లేదు ఓ దేవుడు నాయన్నా తల్లికి పేగులు పిల పిల మారుతున్నాయి కడుపు బరబర బరబర మండుతున్నది ఆ తల్లికి ఎటువంటి ఎడవేరి ఆకలైతున్నది ఎడవ చేతుతోటి అటువంటి కన్న కొడుకును ఆగబట్టుకొని కూడి సీతారావు ఓ దేవుడు అయ్యో గడ్డి వికవటే ఆ తల్లి చేతుకు కుడి చేతుకు నాయన్నా ఏది దొరికినా గాని ఆ గడ్డి విక్కుంటా నోట్లు పెట్టుకుంటా నవిలి మింగుతున్నది అయ్యో గడ్డి అంతా తీసుకుంటా ఓ దేవుడా తల్లి తింటూ ఉంది అమ్మనాలో నా కన్న మా తల్లికి అన్నపోయినం భోంచేసే మహారానికి అమ్మలారా అడవి లోపల గడ్డి తినే కాల వచ్చిన గుడి చేత కొడుకును పట్టుకుని ఎడవ చేత పురుక్కుంటా పురుక్కుంటా చేతు ఎంత దూరం పొంది అంత దూరం గడ్డి వీకుతున్నది ఆ తల్లి ఎటువంటి గరకదంటూ చేత వంటి బలివీడికి వీకబోతున్నది ఆ గడ్డి పాడుగాను వస్తలేదురా బలివీడికి వీకే వరకల్లా తల్లి ఎడ దారిపోతున్నది కొడుకు ఇడు దారిపోతున్నాడు నా కొడుకు జారిపాయే ఓ దేవుడు నా తల్లి ఇటు వరకు ఉంది నారాయణ తల్లి ఇటు వడంగానే పిల్లగాడు వట్టు వడంగానే ఆ కొండల జంగల్లా పిల్లగాడు బొర్రుకుంటూ బొర్రుకుంటూ చెట్టల్ల పడుతున్నాడు గుట్టల్ల పడుతున్నాడు నా కొడక నువ్వేడ ఓదివి కొడక నువ్వు ఎక్కడ ఓదివి కొడక ఏ బండల్ల ఓదివి కొడక ఏ చెట్టల్ల ఓదివి కొడకారి చెట్టు కాడిపోతుంది ఆ బండలు ఉరుకుతున్నది చెట్టును ఉరుకుతున్నది నా కొడుకు దొరికవాడు దేవుడా అమ్మలారా తల్లికి పిల్లగాడు ఎడవస్తున్నాడు పిల్లగారికి తల్లి ఎడవస్తున్నది ఆ కన్నమా తల్లి జంగల్ పంటి ఆ తల్లి అటుపోతున్నది పిల్లగాడు బొర్రు పుట్ట బొర్రుకుంటా చెత్తల్ల గుట్టల్ల పిల్లగాడు బొర్రుకుంటూ అయ్యేవారికల్లా కోతులు కొండగలు పండు పొలాలు పట్టుకొని గుడిసె కాడికి వచ్చేవారు కల్లా ఆ తల్లి లేకపోయారా ఓదవ్వలారా ఈ పిల్లగాడు క్యావు 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 కూతలు ఎత్తా ఉంటే నా పిల్లగాడి కూతాలు ఎవరు చూస్తారు నా కోతులు కొండంగలే చూస్తారు కొడుకును చూసుకుందామంటే కళ్ళు లేకపాయ కొడుకో బందుకాయ తల్లో బందుకాయ నా కొడుకు నువ్వెక్కడ పోతివాని కలకల కన్నీరు తీసుకుంటా అడవిలో ఉనుక్కుంటా పోతుంటే జటంగ మహాముని ఆ పూల బుట్టి పట్టుకొని అడవిల పూల కంటెచ్చిండు ఈ పచ్చి బాలంతం చూచిండు ఎవరు కన్న బిడ్డనో పాపము అని తోలకపోయి గంగ లోపల స్నానం చేయించి ఆ గంగ ఒడ్డుకు గూడు గుడి చేసి గుడిసె లోపల కూకుండ పెట్టి జావ పోసుకుంటా సాత్తున్నాడు జటంగ మాముని
మరి హావ సంగతి అక్కడుండని గాని అడుగు లోపల పెరిగాడు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు. ఆ కోతులు కొండెంగలు పండ్ల కనిపోయినాయి, ఏనుగులు ఇళ్ల కనిపోయినాయి, అవి ఇంకా రాలేదు. ఆ టైం లోపల అటువంటి ఎండకు బాగా పిలగాడు ఎండిపోయి ఎర్ర చీమల దండ ఏ పొట్లు నల్ల చీమల దండు నాలుగు పొట్లు అనేక మెట్ల చీలు పల 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 చీమలు కొడుతున్నాయి. కావు కావున పిలగాడు కావు కూత పెడితే శంకరునికి మేళమాయనమ్మో అమ్మో. ఆ శంకరుడు చూసిండు కొడక భయపడకురా బాధన ఉంట పుగులు పడకురా పెద్ద బంధు ఉంట జడవ కొడక జేబున ఉంట ఎండలోపల ఎర్ర జీరకు ఆధీనం పెట్టుటోని నేను శంకరుణ్ణి, బండలి నివసించ కప్పక ఆధారం పెట్టుటోని నేను శంకరుణ్ణి, నారు పోసుటోని నేనే నీరు పోసుటోని నేనే, శివనాగ్య లేకపోతే శివన్న గదుల పోదు అన్నడా మెడలోపల నాగన్నను తీసి రే నాగన్న నేను ఏదన్న దివనాతి పెట్టేదాకా పన్నెండు పడిగలిప్పి ఆయనకి గొడుగు పట్టు అన్నాడు ఆ శంకరుడు. అనిటల్లకల్లా బుస్సుమని నాగన్న దిగు దిగు నాగన్న అన్న గన్న దిగు రాసుందరి నాగో నగన్న దిగు రాసుందరి నాగో నగన్న నీతో ఒక చిట్టెడు రా నగన్నని పడిగ ముంటెడు రో నగన్నని పడిగ ముంటెడు రో నగన్న కరిసివి సంబోసి నగన్న మరిసి పన్నవురో నగన్న మరిసి పన్నవురో నగన్న దిగు 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 నాగన్న అన్నగన్న దిగు రాసుందరి నాగా అనగన్న దిగు రాసుందరి నాగా అనగన్న దిగు దిగు నాగన్న నాగన్న మోతల్లి పెట్టరా పిల్లగాని బేటికి నాగన్న వచ్చరా పన్నెండు పడిగలిప్పి గొడుగు వట్ట వట్టే నాగన్నో పిల్ల కిల్ల పిల్లగాడేవో దేవుడు అయ్య పిల్లగాడు నవ్వబట్టే నారాయణ లోకాల శంకరుడు ఏమనుకున్నాడు క్షణమైతే ఈ నాగన్న వస్తాడను కోరి ఒక్క కచ్చ పల్ల భూమిది కైమంతరించి పుట్టుమని జ్ఞానం పలికి మాటలు మంత్రాలు మరి చెట్ల కిరలు మనకి అయ్య మర్రి మీన కొట్టినాడు శంకరుడు అయ్య తుంటితేనే ఉట్టబట్టే నారాయణో తేనె కాజేసిండు శిలికం చేసి శిలిక పడుతున్నది తేనె బొట్టు పిలగాలను వట్టాడుతున్నది. అటువంటి యొక్క నాగన్న వెళ్ళిపోయినాక కప్పుడే ఆ యొక్క కోతులు కొండంగలు పండ్లు పట్టుకొని వచ్చేవో దేవుడు ఎవరి కన్న కొడుక కుమారా నా కొడుక నీ తల్లి ఎక్కడ వాయ కొడుక నాలుగు నెలల సుంది బాగిరితి సాగినవురా కన్నుడేని తల్లి ఎక్కడ వాయరు నీ తల్లిని సాగినట్టు నిన్ను సాత్తమని ఊడాల మర్రికి ఉయ్యాల గట్టి ఉయ్యాల లోపలనేవో దేవుడు కోతులు కొండంగలాట ఓ దేవుడు జోరపాటు పాడుతున్నాయి కోతులు కొండంగలు ఇంత ఇంత పిల్లగాడు దేవుడు ఏడాది పిల్లడా రెండెండ్ల పిల్లడాయేవో దేవుడు వాడు మూడెండ్ల పిల్లడాయే నారాయణ మూడెళ్ళ పిల్లడైండు ముచ్చట పెడదామంటే మాట్లాడత్తలేదు మృగాలల్ల పెరుగుతున్నాడు కాబట్టి మాటత్తలేదురా ఐదేళ్ల పిల్లగాడు ఎప్పుడైండో ఈ కొండ వినికేలి ఆ కొండకు దొంగుతున్నాడు ఆ కొండ వినికేలి ఈ కొండకు దొంగుతున్నాడు పెద్ద పుల్ల వట్టుకత్తున్నాడు పుట్టల్ల చేయకూర్చి నాగుంబామూల గుంజే నాగుంబామూల గుంజే ఆ బాలుడు నాగుంబాముల గుంజి పెద్ద పుల్లకు శనిపగ్గాలు కట్టి గుట్టల బంటి చెట్ల బంటి ఉరుకుతున్నాడు పిల్లగాన్ని చూడబోతుంటే పొడిచాడు పొత్తోలు మెరిగేడు దియ్యోలే పున్నమ ఎన్నీల పూసిన తంగడి 66 వట్టరేఖలు 36 చంద్రరేఖలు ఇంత 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 12 ఏళ్ల బాలుడాయే ఆడి విలోపల పేరు
పెట్టినోళ్ళు లేరు, నామము చెప్పినోళ్ళు లేరు, మాట లేదు ముచ్చట్లేదు. భగవంతా రోమము శరీరం మినగల్లబడ్డది. బాలుడేమనుకున్నాడు, నేను కోతులోల లేను, కొండంగలోల లేను, ఏనుగులోల లేను, నా రూపము ఏరే ఉన్నది అని సిగ్గనిపించి టేకుటాకులు తెచ్చుకొని పులిసేరు తీగల గుచ్చుకొని నడుము చుట్టూ కట్టుకున్నాడు. ఆ బాలుడేమనుకున్నాడు, మరి లోకం మీద నాటి ఒంటళ్ళు ఎవరన్నున్నారా, ఏర్పడకుంటావో ఈ దేశ దేశాలు తిరిగత్తా, మన్నెను ఓతనంటే కన్న బొమ్మ కన్నా సాధిన బొమ్మ ఎక్కువ ఉంటది, ఇవి ఓరియై అని అవి వండిదాకా చూసిండు ఆత్మరాత్రి. చుట్టూరుగా తిరిగి కోతలకు కొండంగలకు ఏనుగలకు పాదాలు మొక్కిండు. ఓ తల్లులాల నా తండ్రి ఎవరు తెలియదు, తల్లి ఎవరు తెలియదు, నన్ను సాది పెద్ద చేసిండ్రు తల్లి, మనిండి బతకత్తే మల్ల మిమ్ముల కల్తా, లేకపోతే అక్కనే మరణం అయితేనా నీ అడవియ తొమ్మలు అంటేనా, బాలుడు పోతున్నాడో ధీరుడు పోతున్నాడో, చెలు ఎక్కరని కొండాలో ఎక్కకి పోతున్నాడో, చెలు దిగరని కొండాలో దిగి దిగి పోతున్నాడో, చెలు నడిమి కొండాలో నాగై మల్లేలో, ఊరన్న దొరకాలే పల్లెన్న దొరకాలే, గడ్డలు మిసాలు పెరుగుతామున్నాయి, అయ్య కడుపుల హన్నంబురో అన్నములే బాయలేరో నీళ్ళములే బాయ, కలకాల పిలగాడు కన్నీరు తీసుకుంటా, ఎక్కరాని కొండలు ఎక్కి దిగరాని కొండలు దిగకుండా పోతుంటే ఊరు లేదు, పల్లె లేదు, గల్వ లేదు, గండి లేదు, తొవ్వ లేదు, బాట లేదు, తిరుక్కుంటా తిరుక్కుంటా ఓటల్ల కల్లా బలంగీరి పట్టమాట రామరామో, అయ్యో బాలునికి గల్లవాడే రామరామా, అటువంటి బాలునికి బలంగీరి పట్నం గల్లబడ్డది. మరి బలంగీరి పట్నం నాది అని పిలగానికి ఎరకనా, బలవంత రాజు నా తండ్రి అని ఎరకనా, అటువంటి బాలుడు చూడబోతుంటే ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ చూడమాడ దాజి మేడలు లాని మేడలు లక్క మేడలు గల్లబడ్డాయి. మరి పట్నం లోపల మంది గల్లబడ్డరు, తల్లి ముండమయ్యా నా పోలే వాళ్ళున్నారు, వాళ్ళు నేనున్నా, ఈ మందిల నేను కలుతా, కలిగిన తల్లిని కంకర కడికేయమంట, పేద తల్లిని ముంతడు గంజి పోయమంట అని నడి ఊళ్ళకు చొత్తుండు ఆ బాలుడేమో. నడివుల్ల కచ్చటల్ల కల్లా రాజుల కచ్చేరి మీన అటువంటి బలవంత రాజు కన్న తండ్రి కూసోని ఉన్నాడు. పిలగానికేమెరక, ఈ పిలగాడు తొవ్వంటి అత్తుంటే కమ్మన కాపులు కమ్మయల మొదలు కంచెడు కంచెడు మిరియాలు కిరాకతమేరు తురుకలు గొల్లలు వ్యాపారులంతా కళ్ళతోడు సూచరి. వయస్సునాడు బలవంత రాజు ఎట్లున్నాడో ఈ పిలగాడు గట్లగే కన్న పడుతున్నాడే ఓ రామ రామ. మరి ఇదే విచిత్రము, రాజుకు పిల్లలుగా బాయి అయిన నోట్లకే లూజు పడ్డట్టే ఉన్నాడు అని మంది అనుకుంటే అందులో ఒక్క మనిషి వచ్చి దేశం మీద ఒక్క మనిషి తిరిగా ఏడుగురు మనుషులు ఉంటారు అందులో వీడు కావచ్చు అనుకోని బంధుకు జరిగింది. నడుల్లో ఉన్నది కుమ్మరి గుండయ్య, కుమ్మరి గుండయ్యకు ఏడుగురు కొడుకులు మట్టి తీసుకొచ్చి ఆ యొక్క సారి మీద పెట్టి కుండలు చేస్తా ఉన్నాడు, ముంతలు చేస్తా ఉన్నాడు, గురుగులు చేస్తా ఉన్నాడే, సిప్పలు చేస్తా ఉన్నాడు, ఇక కుమ్మరి గుండయ్య దగ్గరికి వచ్చారా, ఇక పలకపోతే నోరు లేదు రామ రామ రామ, కుమ్మరి గుండయ్య వేటికి వచ్చిండు, ఒక్క షిప్ప కడుపు తడుగుదామంటే పిలగానికి నోరు లేదు, కడుపు చూపిస్తున్నాడు షిప్ప మొకాన కడుపుంత మొకాన చూపించి కాళ్ళ మీద పడుతున్నాడు. కుమ్మరి గుండయ్యకు గుండెలకు బెల్లమన్నాయి కార్యాలు జల్మాని నల్ల గుండె వలిగి నాలుగు భాగాలాయ్, ఓ భగవంత పిలగాని నోరు లేదు, షిప్ప కడుపు తడుగుతున్నాడు, ఇదే ఒక్క లెక్కన దానం శడని పదార్థం అని షిప్ప కడుపుంత చేతికిచ్చి అడక తిని పొమ్మన్నాడే ఆ కుమ్మరి గుండయ్య. ఆయన 66 రాజ్యాలకు 77 దేశాలకు దేవ పండితుని కొడుకు, అటువంటి వానికి షిప్ప పట్టుకొని కడుముంత పట్టుకొని అడక తినే కాలం వచ్చిన, అందుకే అంటారయ్యా రాజు కింకరుడైతాడు, కింకరుడు రాజైపోతాడు, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అయిపోతాయి, కలిమిలేములు కావడి కుండలు, కష్టమున్నప్పుడు ఏడవద్దు మానవులు, సుఖమున్నప్పుడు నవ్వద్దు, అంత ఈశ్వరీక్ష మనదేమి లేదనుకోని షిప్ప పట్టుకొని కడుముంత పట్టుకొని అవ్వలాల అక్కలాల ఓరి తందనానవ దేవనందనానా ఈ గడియలోనా,
చేరు తందనాన ఓ దేవనందనాన ఈ గడియలవన చేరు తండివాడుగా బాలుడున్నడమ్మా ఈ గడియలవన ఓరి సిప్ప చేతుల పట్టుకున్నడమ్మా ఈ గడియలవన అయ్యా ముంత చేతుల పట్టుకున్నడమ్మా ఈ గడియలవన అమ్మా పిచ్చాకుంటా నేను ఉన్నానమ్మా ఈ గడియలవన అమ్మా గంగెత్తులో నేను ఉన్నానమ్మా ఈ గడియలవన అయ్యో కనిపించే ఓ తల్లుల ఈ గడియలవన నా కట్టమన్న మీరు కళ్ళ చూడరమ్మా ఈ గడియలవన అయ్యో నా కడుపు కళ్ళ చూడరమ్మా ఈ గడియలవన కళ్ళీరు తీసుకుంటా కోట్ల ఇండ్ల భవన్ల ఇండ్ల సాలుల ఇండ్ల సాకుల ఇండ్ల మేరోళ్ళ ఇండ్ల కుమరోళ్ళ ఇండ్ల కమరోళ్ళ ఇండ్ల అద్దోళ్ళ ఇండ్ల హౌస్లో ఇండ్ల కులమత భేదం లేకుండా కూడడుక్కుంటున్నాడే ఓ తల్లులారా అగో కడుపు రిండగన్న తల్లి ఆ కన్న తల్లికున్న దయ పిల్లలు లేనుళ్ళకుండది కడుపు రిండగన్న తల్లింటి కాడ కుక్కలు ఆశపడతాయి కోళ్ళు ఆశపడతాయి పిల్లులు ఆశపడతాయి అచ్చగాడు బుచ్చగాడు ఆశపడతాడు చుట్టం పోయేటోడు కూడా ఆశపడతాడు ఆ తల్లి దగ్గర తప్పక బుక్కడన్న దొరుకుతుందని అదే గొడ్డు దాని ఇంటికి పోతే అది సోడి బియ్యం పొద్దుగా అట్టేసరి పెడతది నడుమికలి గీత పెడతది అగో సగం అన్నం ఇప్పుడు తిందాం సగం అన్నం పొద్దుకి తిందాం అందకేలి బుక్కడి అచ్చినా పొద్దుకి తక్కువ అవుతుంది ముడకొడకాలు నీళ్ళు తాగు చాలా ఉంటది అందుకొరకే గొడ్డో నీళ్ళ దానం దొరకదే ఆడికేలు తిరుక్కుంటా తిరుక్కుంటా నడి కచ్చీరు కాడి కత్తున్నాడు బాలుడు కచ్చీరు కాడి కచ్చిటలకు మందికి వాకల్ పడ్డదు మరి మందిన్న కాడ ఇంత గడికి ఎక్కువ దొరుకుతుంది గంజ ఎక్కువ దొరుకుతుంది అనుకోని షిప్ప పట్టుకోని కడుముంత పట్టుకోని అల్లల్లా నేరడి అల్లా నేరల్లో అల్లల్లా నేరల్లో అల్లల్లా నేరల్లో అల్లా నేరల్లో అల్లల్లా నేరల్లో అల్లా నేరల్లా కింద చల్లని సెలవు అల్లల్లా నేరల్లో అల్లా నేరల్లా కింద చల్లని సెలవు అయ్యా చల్లని సేరి వల్ల సజ్జారాగించి అల్లల్లా నేరల్లో ఓరే చల్లని సేరి వల్ల సజ్జారాగించి అల్లల్లా నేరల్లో అవ్వనాలా ఓరి ఎర్రెర్రా ఆవులారా ఎర్రా ఊలారా అల్లల్లా నేరల్లో అయ్యో మీరందరా తీరు మా తల్లి ఏదే అల్లల్లా నేరల్లో అయ్యో మీ తల్లి పులి రాదు బాసలారంగా అల్లల్లా నేరల్లో సారాడిన పాలు బండల్లా ఓను అల్లల్లా నేరల్లో సారాడిన పాలు బండల్లా ఓను అల్లల్లా నేరల్లో అయ్యో కచ్చీరు బేటికి బారుడచ్చనమ్మ అల్లల్లా నేరల్లో కచ్చీరు బేటికి బారుడచ్చనమ్మ అల్లల్లా నేరల్లో నాయన్న కొడుకాని తండ్రికి తెలువది తండ్రి అని కొడుకు తెలువది ఇంకోట్ల వేల మంది ఉన్నారు అటువంటి యొక్క రాజు ఎడమిన జండి పోసిండు కుడిన బంగారం పోసి దాన ధర్మాలు చేస్తుంటే దానం బాగా దొరుకుతుందని రాజు బేటికి రాగానే పిలగానికి నోరున్నదా ఆకలి ఆకలి అంటలేడు కడుపు చూపిస్తున్నాడు షిప్ప కడుముంత చూపించటల్లకు బలవంత రాజు ఉద్యోగికి ఉంటే జల్లు హల్ల ఎవడో బుచ్చగాడు మందిలో పోటీ పోతే గడికెత్తరు గంజి పోతారు గని కచ్చీరు కడ గంజి గడక దొరకొద్దా దమ్మున్నోడైతే వరాలడగని ముచ్చాలడగని నన్ను హేళన చేయడానికి వచ్చిండు ఈ ఉంచరాదని దిగుమల్ల కచ్చీరు దిగి పిల్లగా నిరో అందుకుంటున్నాడు చలు కడక్కడ తింపినాడు తరి నీపై పండా పెట్టి ఏనుగంతా బాదం తీసి యథా మీద పెడతాముంటే ఎముకలు బొక్కలు పల్లా పల్లా ఇరుగా పెట్టే మూడు గుద్దులు గుద్దుతుంటే పిల్ల గాని ముక్కులకెళ్ళి నోట్లకెళ్ళి మూడు బుక్కాల రక్తం కక్కేరా మూడు బుక్కాల రక్తం
చల్ పిల్లగాని ముంత చూడే రామ రామ చల్ పిల్లగాని ముంత చూడే రామ రామ చల్ పిల్లగాని ముంత కూడా పలిగిపాయ రామ చిప్ప కూడా పలిగిపాయ రామ అమ్మ సత్య సత్యనన్నడు అయ్య సత్య సత్యనన్నడు లబ్బ లబ్బ రామొత్తుకుందా లబ్బ లబ్బ రామొత్తుకుందా పిల్లగాడు పోత ఉండు పోత ఉండు లోకమేని ప్రజలంతా ఓ దేవుడు పిల్లగాని చూస్తుంటే బలవంత రాజును చూసినట్టే ఉన్నదనుకున్న రమ్మో వల్ల వల్ల పిల్లగాడు పిల్లగాడు వాళ్ళ పోసుకుంటున్నట్ట పిల్లగాడు కల 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 నీరు తీసుకుంటా పోతుంటే అందరూ చూస్తున్నారు గాని రాజుకు ఎదిరించి మాట్లాడేటోళ్ళు ఎవ్వలేరు పిల్లగాడు ఊరు దాటిన వాళ్ళే ఈ బలవంత రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు పటేన్లు ఉన్నారయ్యా ఓ పెద్దలారా ముగ్గురు పటేన్లు అంటే ఎల్లరెడ్డి మల్లరెడ్డి నింగరెడ్డి అనే ముగ్గురు అన్నదమ్ములు అటువంటి ముగ్గురు అన్నదమ్ములు చిన్నప్పటి నుండి రాజు దగ్గర శేరితనము చేస్తున్నారు రాజుకు వీళ్ళు సోపతి గాళ్ళు ఆ యొక్క మల్లె తోటలు వచ్చ కట్టేటోళ్లు అటువంటి ముగ్గురు పటేన్లకు కోట్ల సిరిమంతం ఉన్నది కొడుకులు లేరు బిడ్డలు లేరు మరి ఈ ముగ్గురు పటేన్లు ఏమనుకున్నారు ఒరే ఎల్లరెడ్డి ఒరే నింగరెడ్డి మనకైతే కొడుకులు లేరు సాదుకున్న భావం ఎక్కువ ఉంటది వాడు పుచ్చగాడు గాని హెచ్చగాడు గాని వాని కనుక వయుద్ధాన్ని పట్టుకపోయి మనం ముగ్గురు పత్ర కొడుకోలు పెంచుకుందాం అని ముగ్గురు పటేళ్లు ఆ పిల్లగాని ఎంబడి ఎత్త పోతున్నారే ఓ రామ రామ రే బాలుడా ఎక్కడున్నావురా బాలుడా పొడిచ 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 పొద్దే పడిచే నాగమలే దారిలో పొద్దే పడిచే నాగమలే దారిలో నాగమలే దారిలో వెన్నెల కాసే నాగమలే దారిలో అయ్య వెన్నెల్ల ఎలుగులోన ఎవ్వరత్తరే నాగమలే దారిలో ఎవ్వరత్తరే నాగమలే దారిలో ముగ్గురు పాటెళ్ళు రానవత్తరు నాగమలే దారిలో సేరవత్తరు నాగమలే దారిలో ముగ్గురు పాటెళ్ళు రానవత్తరు నాగమలే దారిలో సేరవత్తరు నాగమలే దారిలో అయ్యో పిల్లగాని రెక్కలే పట్టుకున్నారు నాగమలే దారిలో పట్టుకున్నారు నాగమలే దారిలో ఓ కొడుకాని ఏ తల్లి కన్నదో జన నాగదేవి మా ఇంటి దొరకపోయి నిన్ను సాదుకుంటాంరా కలిసొచ్చే కాలం అత్తే నడిసొచ్చే కొడుకు ఉడతాడన్నది గీదే తోలుక పేయిండ్రు ముగ్గురు అన్నదమ్ములు పేయిగడిగి భార్యలు విలిసి మంచి బట్టలేసి అగో ఎల్లిపాయ మిరముతోటి ఏడు మెత్తుకులు గప్పుడు నోట్ల అన్న ప్రసాద ఎత్తుండ్రు ఓ తల్లారా ఆ పిల్లగానికి కారం అన్న దొరకలేదు నోటికి కారం ఎప్పుడు తలిగను నోరు పొంటి సొల్లు గారినట్టు అనేకమైన సొల్లు పోతున్నది ఆ ముగ్గురు పటేన్ల తల్లులు ముగ్గురు పటేన్లు కొడక నీ ఏ ఊరు నీ పేరేం పేరు అన్నారు అవరిదాకా మాట రానివాడు వాళ్ళ పెదవుల అడంగాల నాని కాడంగా చూసి నాకు అనరాదు అనరాదు అన్నడే ఓ తల్లులారా ఇంకప్పుడు పిల్లగానికి నోరచ్చింది కొడక నీకు వనరాజని ఎప్పుడన్నావో నీ పేరు మేమే పెడుతున్నాం నీ పేరు వనరాజు వనరాజన్న పేరు పెట్టి చదువు బల్లల్లా చదువుకోను తోలుతున్నారు వరాన పుట్టిన వరపుత్రుడు సారొక్కడు చెప్తే పది వలుకుతున్నాడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు 18 పురాణాలు భాగవతం భారతము రామాయణం గుర్రపు సారి బల్లెపు సాధన బాగు సాధన కర్ర సాము కట్టె సాము 7-7 14 విద్యలు వెళ్ళ నేర్చి పరమ పండితోత్తముడయ్యుండు అటువంటి కొడుకును బంగారు కుర్చీ మీద కూకుండ పెట్టుకుని ఒరి కొడక మేము షేర్ పని చేసేటోళ్ళము మరి బలవంత రాజుకు 12 ఎకరాల మల్లె తోట కడతాం నేను తోటకు నీళ్లు కట్టేస్తాము నువ్వు ఇంటికాడ ఉండు అంటున్నారు ముగ్గురు పటేళ్లు
అప్పుడు కన్న కొడుకు వనరాజేమన్నాడు, నాయన కొడుకు ఉడితే తల్లిదండ్రి సంబరపడతారు, సుతులు ఉట్టుడెందుకే, మేము నీ యొక్క కాయ కష్టం చూసుకుంటే నేనుంటన్నా, మీ ముగ్గురు చేసే పని నేనొక్కనే చేస్తా, మీరు ఇంటికన్నే ఉండమన్నాడు, తట్ట పట్టుకొని గడపార పట్టుకొని మళ్ళీ తోటకు ఎత్తబోతుండు, మళ్ళీ చెట్టు కింది గల్లి మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, అయ్యపోయే టోళ్ళు ఎవరో మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, దండి వాడు వనారాజు మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, తోట బేటి కచ్చినాడే మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, ఓరి తోట లచ్చు కట్టినాడు మదానో నా వయ్యారి, మదానో నా వయ్యారి, ముగ్గురు తండ్రులు చేసే పని ఒక్కడు చేసి ఇంటికొచ్చి నాయన్న 2 గంటల ముందే వచ్చింది అన్న మూల శబాషుల బేట అన్నారు, ఓ కొడుకరు ఇంటికాడుండు, మరి బలవంత రాజు మేము ఒక్క బెల్ల చదువుకొని ఒక్క కంచములు తిని ఒక్క మంచముల వన్నం, మరే ఏదానికన్నా గొప్పది తల్లిని వాయవచ్చు, తండ్రిని వాయవచ్చు, తోడబుట్టినాన్నల వాయవచ్చురా, స్నేహితులను మరిచినోడు చెడ్డముండ కొడుకు అంటారు, కోటీశ్వరుడు గాని ఒకడు, అడక తినటోడు గాని ఒకడు, స్నేహితముల ఉన్నంత ఆనందమయ్య ఎండలేదురా, మేము మా రాజును మందలిచ్చి వస్తామని రాజున్న బేటికి ఎల్ల రెడ్డి మల్ల రెడ్డి నింగరెడ్డి, అదో రాజు బేటికి వచ్చినయ్యా ఓలోకులారా, రాజును చూస్తుంటే చిన్నబోయి రాజు చింతాక్రాంతుడు అయిండు, సిలికల్ల ముఖం చిన్నవేయింది, అవసల్ల ముఖం వాడిపోయింది, ముగ్గురు పటేళ్లకు జాలి గుండె జల్లుగా అన్నది, ఓ రాజా బలవంత రాజా 66 రాజ్యాలు 77 దేశాలు కాయుధ అక్కల్లాలు ఢిల్లీదాక భూములు నీయి, నీకేమి తక్కువ వేయింది, నీ ముఖం చిన్నవేయింది, ఏమి కారణము చెప్పమంటున్నారు ఆ ముగ్గురు పటేళ్లు. అప్పుడు బలవంత రాజు ఏమన్నాడు, అయ్యా పటేన్లు ఎన్ని ఉన్నా ఆగో ఎన్నున్నా ఏమి లాభము, నా పట్టం మీద ప్రజలంతా కలకల కలకల కన్నీరు తీస్తున్నారు, ఊరేలే రాజు ఉత్తుమ్ముడైతే పాలు వంగినట్టు ప్రజలుంటారట, ఆగో ఎడ్ల కాడికోతే ఎడ్ల కాడ జీతగాడు లేడు, గొడ్ల కాడికోతే గొడ్ల జీతగాడు లేడు, ఏ జీతగాడు ఒక్కడు దొరుకుతలేడు, సవాళ చేయమందరా స్వామిగా చేయమందరా, దేవదేవుని మందరా దేవుని అవలా మందరా, సవలక్య మందనాది స్వామిగా చమంద, దేవదేవుని మంద దేవునావుల మందనోయి, అయ్యో మనిషి లేక మంద చూడు రమ రామ, ఆగమాయిపోయనయ్యా రామ రామ, ఒక్క చీతగాడు లేకపోయే రామ రామ, చాలు ఎలుగెత్తికి కాలు పెట్టేదా రాజురా, ఓ రైతులలో ఆవుల కాచిటోడు ఒక్కళ్ళేడు 60 మంది జీతగాళ్ళు వెళ్ళిపోయినరు, అరటెళ్ళకల్లా ముగ్గురు పటేళ్ళు ఏమన్నారు, ఓ రాజను భయపడకు 60 మంది ఇచ్చే ఆ జీతము మా కొడుకొక్కనికే ఇచ్చినట్టయితే 60 మంది కాసే ఆవులు మా కొడుకు వనరాజుగా అత్తడు అంటున్నారే ఆ ముగ్గురు పటేళ్ళు, రాజు సంబరపడ్డాడు మీకో కొడుకున్నాడా, 60 మంది కాసే ఆవులు ఒక్కడు కాసినట్టయితే 60 మందికి ఇచ్చే జీతం ఒక్కనికే ఇస్తా, నాకు సంబరం అనిపించి వని పని మంచిగా అనిపిస్తే కీలుకు వేయటం కాలిత్తనన్నాడు బలవంత మా రాజు, సరే మంచిది తోలుకత్తాం అని ఇంటికచ్చిరి ముగ్గురు పటేళ్ళు ఇంటికచ్చి, కొడక నీకు రాజు కొలువు లోపల ఉద్యోగం దొరికిందిరా అనటల్లకల్లా వనరాజు సంబరపడ్డాడు, ఓ నాయన్న కోట్ల శ్రీమంతం తల్లిదండ్రులు సంపాదిస్తారు, అగో పెద్దలు సంపాదించిన ఆస్తి తినుకుంటే తిరిగటోడు మొగోడు కాదు, కాయ కష్టము చేసి కన్న తల్లిని కన్న తండ్రిని ఆలివిల్ల సాధినోడు అసలైన మొగోడు, ఉద్యోగమే పురుష లక్షణం, తప్పకుండా నేను ఆవులగా అత్తలని ఆ ముగ్గురు తనుల పాదం పట్టుకొని కిరికిరి చెప్పులు తొడిగిండు, కీలు కత్తిగా అరగట్టిండు, డబ్బ సంచి కట్టుకున్నాడు, పోలు రుమాలు చుట్టిండు, పుప్పన పంచు తోది కట్టిండు, ముంజేది కడియాలు ముకుటుంగురాలు పెట్టుకొని అగ అప్పుడు వేసింది 60,000 రత్సవేల కంబడి గొల్ల కొప్పరి పెట్టుకొని ఆవుల పేటి కత్తున్నాడు, ఆవుల పేటి కత్తున్నాడు
రావుల బేటికత్తున్నాడు.